ఒరే హరి, మీ మరదలు కట్నం తీసుకుంటే మనిద్దరి మీద కేసు పెట్టి జైల్లో పెట్టిస్తుందిట్రా. అది పెట్టడం కాదమ్మా, రోజు పొద్దున్నే తయారై ఇలా నసపెట్టి చంపుతుందని న్యూసెన్స్ కేసు పెట్టి దాన్ని జైల్లో పెట్టేస్తాను. అప్పుడు దరిద్రం వదిలిపోతుంది, మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఈ కీచలాటలు ఎందుకురా, శుభ్రంగా దాన్ని పెళ్లి చేసుకో. అయినా నేను అన్ని పనులు చేయలేకపోతున్నానరా. అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా? ఏంరా మైండ్ ఉన్నాడు ఎవడన్నా దీన్ని పెళ్లి చేసుకుంటాడా? ఏ నాకేం తక్కువ? ఆహా అన్నీ ఎక్కువే, అదేగా ప్రాబ్లం. మీ మామయ్య కోసమైనా ఈ సౌజీని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అమ్మా చెట్టుకు చీర కట్టి తాళి కట్టమన్నా కడతాను, కానీ ఈ కంచెను మాత్రం చేసుకోను. అసలు నేను నిన్ను చేసుకోవడానికి ఒప్పుకోవడమే గ్రేట్. పోలీసులకి జైల్లో ఇల్లు ఖైదీలతోనే కాపురాలు, ఒక అచ్చట ఉండదు ఒక ముచ్చట ఉండదు, బెల్లం బిడ్డలతో గడిపే తీరిక కూడా ఉండదు. అమ్మని దీని మనసులో ఇంత కుట్రుందా? దాన్ని కాలేజీ దగ్గర దింపేసిరా, మీ మామయ్యకి ఏదో పని ఉందట. సర్లే ఏయ్ నడు. అలా మూడీగా ఉన్నావు. ఏం లేదురా. శ్రీను గుర్తొచ్చాడా? అవునరా, వాడు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. వాడెప్పుడు అన్నిటికీ ముందుండేవాడు. టూ ఇంటెలిజెంట్, మనతో బాగా కలిసిపోయింది. కానీ ఇంత ఘోరం జరిగిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. వాడు లేని లోటు నాకు అడుగడుగున కనిపిస్తూనే ఉంది. చనిపోయారన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ బాధ నాకు ఉంది, కానీ ఏం చేస్తాం? ఆ దేవుడు మన సంతోషాన్ని చూడలేక వాళ్ళని మన దగ్గర నుండి తీసుకెళ్లిపోయాడు. ఆ దేవుడు ఏం చేయలేదు, మానవ మృగాలు చేశాయి. దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేయాలనుంది నాకు. పోలీస్ వ్యవస్థ వాళ్ళని పట్టుకోలేకపోతుంది. చిన్న క్లూ కూడా లేకుండా వాళ్ళు మర్డర్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారో ఆలోచించాలి. వాళ్ళు దొరికే వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. ఎంత గొప్పగా ఉంటుందో నాకే తెలుసు. అందుకే కదా కాకినాడ కాంతానికి ఫోన్ చేశా. పట్టు పరికిణీలతో 16 పాపాయిల్ని రప్పిస్తున్నా. వరాడుకు అమ్మాయిని ఎంజాయ్ చేస్తా. విక్షపతి నువ్వు చాలా గొప్పోడురా. అదిగో కాంతం నాకంటే స్పీడ్గా ఉంది, వచ్చేస్తున్నా, నీకోసం రెడీగా ఉన్నా. కాంతం అయ్యా దాహంగా ఉందయ్యా, కొంచెం నీళ్ళు ఇయండి అయ్యా. నీళ్ళు గిళ్ళ వెళ్ళు వెళ్ళు. ఏమన్నా ఏమన్నావు? దాహంగా ఉందా? దా నాకు దాహంగానే ఉంది. దా దా ఆహా
పది సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల పాప ఇలాగే ప్రాధాన్యపడ్డా. కనీసం కనికరం కూడా చూపలేదు. గుర్తు తెచ్చుకో. గుర్తొచ్చిందా? నీ కాలు పట్టుకుంటా. నన్నే చేయకండి ప్లీజ్, నన్నే చేయకండి. డబ్బుంటే చావును కొనుక్కున్నట్లే. డబ్బు కోసం ఏవైనా చేసే నరరూప హంతకులు నగరంలో చెలరేగిపోతున్నారు. పార్కులో ప్రేమ జంటపై హత్య అత్యాచారం చేసి తప్పించుకున్న హంతకులు ఒంటరిగా ఉన్న కుటుంబాలను టార్గెట్ చేసి వాళ్లను చంపి వాళ్ళ డబ్బు బంగారం దోచుకుంటున్న దోపిడీదారులు. రోజులు గడుస్తున్న హంతకులను పట్టుకోలేని పోలీసులు అసంబద్ధతతో మౌనం వహించిన ఏసీపీ ప్రభుత్వాన్ని దింపేయాలని ప్రతిపక్షాలు విమర్శనలు. ఏంట్రా హరి, టీవీలో ఇలా చూపిస్తున్నారు? అవును బావా, బయట కూడా అందరు రకరకాలుగా చెప్తున్నారు. అసమర్థ వ్యవస్థ, అసమర్థ ఏసీపీ, హంతకుల్ని పట్టుకోలేనటువంటి పోలీసులు, ఇదే మాట ఇంటా బయట ప్రతి చోట. నేనేమన్నా ఖాళీగా తిరుగుతున్నానా? నేనెంత ప్రయత్నం చేస్తున్నానని వాళ్ళకేం తెలుసు? పిచ్చెక్కిపోతుంది, నరాలు తెగిపోతున్నాయి, సిటీ మొత్తం వెతకని చోటంటూ లేదు. బావా కూల్ బావా, నువ్వు డ్యూటీలో ఎంత సిన్సియర్గా ఉంటావో మాకు తెలుసు, మీ పై ఆఫీసర్లకి తెలుసు. డిపార్ట్మెంట్ ఎంత అలర్ట్గా ఉన్నా నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాల్సిన ప్రజలు విమర్శిస్తే ప్రజలదే ఉంది, వాళ్ళ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతారు. ఇంతకన్నా పెద్ద కేసుల్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఛేదించావు. నీకు ఇది ఒక లెక్క? పద కాఫీ తీసుకుందాం. క్లూ దొరకకుండా మర్డర్స్ చేస్తున్నానని విర్రవీగుతున్నారా? నాకు దొరకాల అప్పుడు అప్పుడు మీ అంతు చూడకుండా వదిలిపెట్టను నా కొండెల్లారా. నిన్ను పుట్టించిన దేవుడి తరం కూడా కాదురా మమ్మల్ని పట్టుకోవడం. ఓ మంత్రి, పెద్ద పోలీస్ వాళ్ళేం చేస్తారు? ఏం చేసినా మనమే చెయ్యాలా కాదా శిల్ప? అవునరా. రే మా విషయంలో వేలుపెట్టకరా, పిచ్చోడు అయిపోతావు. పిచ్చోడైతే జనవరి రాళ్ళతో కొడతారా? ఒరే అప్పం, ఆర్టిస్టులు ఎవరు రావట్లేదేంట్రా? ఏమను సార్, శాటిలైట్ పడిపోయిన తర్వాత సినిమా బిజినెస్ అంతా పడిపోయింది సార్. ఒరే ఎవరు వస్తున్నారు? ఎవరు అమ్మాయి సార్. ఇదిగో అబ్బాయి, ఇక్కడ డైరెక్టర్ సార్. ఎవరు? నేనే డైరెక్టర్ని. ఏమ్మా డైరెక్టర్ కనపట్టంలే? మా హారిక హీరోయిన్ అవుదాం వచ్చింది సార్. ఏంటి హీరోయిన్? అవును హీరోయినే. అసలే సినిమా ఇండస్ట్రీ ఆరిపోయే దీపంలా ఉంది, నువ్వు వచ్చి ఉఫ్ఫని ఊదేస్తావా ఏంటి? అలాగంటే వెయిటి, ఇంతకీ నీ పేరేటి? అప్పం. అప్పం అప్పం ఏంటి కప్పలాగా? కప్ప కాదమ్మా, అప్పం అప్పం. అప్పు అప్పు అని ఎడుతావు ఎందుకు? అరగున్నడా, తర్వాత ఎడుకో, కట్టాడేరా. ఏం కట్టతల్లి, చూస్తావు కదా కంగారెడ్డి. నువ్వు హీరోయిన్ ఏంటమ్మా, పట్టుమని పిరిగిడి కండలేదు? అయ్య బాబోయ్, ఆ ఎట్కరలేటి, మా ఊర్లో నన్ను అందరూ ఇలియానా ఇలియానా అంటారు. అది మనసులో ఎట్టుకుని లగెత్తుకుంటూ వచ్చేసా ఈ హీరోయిన్ అయిపోదామని. ఇంకా నయ్యం ఎవరన్నా లేపురాలేదు. ఒరే అప్పం, ఇది ఇలియానేంట్రా? ఎదురు బొంగుకు గాగరేసినట్టు. పాపం ఇలియానా అంటే ఎందులో దుక్కు వస్తుందో. సారు నాకు ఇలియానా డాన్స్ వచ్చు సారు. ఇలియానా డాన్స్ కూడా వచ్చమ్మా? ఒక్కసారి చూయించమంటారా? అబ్బో ఆపమ్మా, చూడలేక వస్తున్నాం. బాగుందా సారు? ఇది ఒక డాన్స్, పైగా బాగుంది అని అడగడం ఒకటి. మా ఊర్లో ప్రైజ్ కూడా ఇచ్చారండి డాన్స్ చేశానని. ఏంటి ప్రైజే ఇంత పెద్దది? ఆ వాళ్ళ కళ్ళు దొబ్బుంటాయి. ఏంటమ్మా నిన్ను హీరోయిన్ పెట్టి సినిమా తీస్తే నేను ప్రొడ్యూసరు నెత్తిన గుడ్డేసుకోవాల్సిందమ్మా. ఆ సాహసం నేను చేయలేనమ్మా. మరి నన్ను చేయమంటారేటి? మరి డబ్బు అరే గుండడా వేసుకో. ఈ డబ్బు సరిపోయిద్దా ఇంకా కావాలా?
మరి డబ్బు ఎక్కడిది? నాదే, ఊరు నుంచి అట్టుకొచ్చాను. అబ్బో, అట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా? అప్పం అలాగే సార్. హీరోయిన్ నేనే, కథ రాసుకో. మా యశ్ బాబును గానీ ప్రభాస్ గానీ ఎట్టే కుదరదమ్మా, వాళ్ళ డేట్ లేవు. డేటా? ఏ డేటా? అదేనమ్మా, డబ్బులు. రూపాయి ఎక్కువ పడే ఆలెలా గెత్తుకుంటూ వస్తారు. ఒరే అప్పం. సార్, మేకప్ మ్యాన్ చిల్ ఫోటోగ్రాఫర్ని పిలిచి హీరోయిన్ రెడీ చేయి. ఓకే సార్. ఫోటోస్ తీరా? అలాగే సార్. అరే ఆగ్రా, ఏమ్మా చిన్న డైలాగ్ వచ్చా? అచ్చు చెప్పమ్మా. అరే బుర్రా బొమ్మలి, కనిపించకుండా వినిపించి వేధిస్తే ఊరుకుంటా అనుకుంటున్నావా? కంట పడితే కాలుత్తా, వెంట పడితే ఎంకలే గట్టి తాట తీస్తారా? రే వదలనరా, నిన్ను నేను వదలా. ఏమైంది? నా బంగ్లా ఏది? నా పైసలు ఏవి? ఈ గోడే నీ బంగ్లా, ఈ చెత్త మూటలే నీ పైసలే. ఇదంతా కళ. కళలెప్పుడు అలాగే ఉంటాయి. దీనికి సినిమా పిచ్చి బాగా ముదిరినట్టుంది. పడుకోవే పడుకోవే.